మీ వెన్నుముఖ సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదన్ స్పాయ్ చికర్పల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హైదరాబాద్ మీరన్నా ఆ పథకాన్ని ఇంటింటికి చేర్చాల్సిన కార్యకర్తలు ఈరోజు గాంధీ భవన్ ముందు నిరసన చేస్తున్నారు ఆ గాంధీ భవన్కి వచ్చి టికెట్ల విషయంలో ఆందోళన చేస్తున్నారు ఏంటి ఎక్కడ ఫెయిల్ అయ్యారు వాళ్ళకి కన్విన్స్ చేయడంలో ఫెయిల్ అయ్యారా లేకపోతే ఇటువంటి డ్యామేజ్ జరుగుతుందని చెప్పి ముందు వాళ్ళకి ఇంటిమేట్ చేయడంలో ఎక్కడ వెనక వెనక ఒక వెనకడకే వెనకడిగేస్తారా ఎక్కడ జరిగిందండి వికర్మార్ కాంగ్రెస్ పార్టీలో ప్రజల ఆదరణ బాగా పెరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్టీ నుంచి పోటీ చేసి గెలవాలనేటువంటి తాత చాలా ఎక్కువ మందిలో ఉంది దానివల్లనే ఒకళ్ళకి ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళంతా కూడా గాంధీ గాంధీభవన్ దగ్గరకు వచ్చి అలా వాళ్ళ భావాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు మీరు చూడండి టీఆర్ఎస్ పార్టీ దగ్గర ఎవడు పోడు ఎందుకంటే అక్కడ లేరు జనం ఉన్నవాళ్ళే పారిపోతారని ముందు అనౌన్స్ చేసిండు అలా పోటీ కూడా లేదు పోటీ చేస్తామని చెప్పడానికి ఆ భయం ఉంది వాళ్ళకి సో ఎప్పుడైనా డెమోక్రసీలో ఏంటంటే ఎక్కువ ఏ పార్టీ దగ్గర వచ్చి జనం మాకు టికెట్లు కావాలని అడుగుతారో పార్టీ అధికారంలో రాబోతుంది అనేది కర్ణాటక వ్యూహంతోనే కర్ణాటక విజయంతోనే కర్ణాటక జోష్తోనే ఇక్కడ విజయం ఉంటున్నారు సో నూట పంతొమ్మిది స్థానాలకు ఎన్ని స్థానాలను మీరు గెలవబోతున్నారు డెబ్బై నాలుగు నుంచి డెబ్బై ఎనిమిది స్థానాలు కానీ ఒక్క ధైర్యం ఎలా ఏమిటం సెవెంటీ ఫోర్ టు సెవెంటీ ఎయిట్ ఇది అధికారికంగా మేము చాలా అంటే అధికారికంగా అంటే చాలా ఏజెన్సీస్ సైంటిఫిక్గా సర్వే చేయించిన తర్వాత నేను మాట్లాడుతున్నాను ఏజెన్సీస్ ఇక మీరు బై ఎలక్షన్ అంటారు బై ఎలక్షన్స్ ఎన్నికని ఎప్పుడు కూడా సాధారణ ఎన్నికల్లో కొలబద్దగా తీసుకోలేదు బై ఎలక్షన్స్ ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న పార్టీకి కొంత అనుకూలంగా రావడానికి అవకాశం ఉంటుంది అప్పుడు ఉన్నటువంటి అధికారులు వ్యవస్థ డబ్బు భయం ఈ ఒక్క సీటు మార్చడం వల్ల ఈ ప్రభుత్వం పడిపోదు కదా ఈ నాలుగు రోజులు ఏడుతూ ఉంటే సరిపోతుండే సాధారణ ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందాం అనేటువంటి ఒక ఆలోచన కూడా ఎప్పుడు కూడా ఉంటుంది సో దాన్ని కొలబద్దగా తీసుకొని బీఆర్ఎస్ బీఆర్ఎస్ కాకుండా బీజేపీ వచ్చింది ఎందుకు ఆ టైంలో ఎందుకు కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ ప్రజలు ఆలోచించలేదు ఎందుకంటే బై ఎలక్షన్స్ జరిగిన టైంలో బీజేపీ వచ్చిన పరిస్థితి చూస్తే ఇన్ఫ్యాక్ట్ జీహెచ్ఎంసీలు కూడా బీజేపీ హవా చాటిన పరిస్థితి కానీ ఎందుకు కాంగ్రెస్ అక్కడ వెనకడగేసింది పరిస్థితుల్లో తాత్కాలికమైనటువంటి భావోద్వేకాలను సృష్టించి కొంత వాళ్ళు లబ్ధి పొందిన మాట వాస్తవం ఏది హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఇంకా మేతా చోట్ల అనేది ఆ ఆ శాసనసభ స్థానాలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ స్థానాలు కాదు ఉదాహరణకి హుజురాబాద్ కానీ దుబ్బాక కానీ ఇటువంటి స్థానాల్లో అవి మొదటి నుంచి సెవెంటీ ఎయిట్ ఎయిటీ త్రీ నుంచి కూడా యాంటీ కాంగ్రెస్ సీట్లు సో కాబట్టి దాన్ని మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి అవి అట్లా రాలేదు కానీ ఇప్పుడు రాలేదు మిగతా స్థానాల్లో అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో అప్పుడు మేము అధికారంలో వచ్చినప్పుడు కూడా ఈ స్థానాలు రాలేదు కాబట్టి మీరు దాన్ని పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదు సో ఖమ్మానికి సంబంధించి వాళ్ళు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే అక్కడ మంత్రి పువ్వాడు అజయ్ కుమార్ ఆల్రెడీ రూలింగ్ పార్టీకి సంబంధించిన మంత్రిగా ఉన్నారు ఆ ఎఫెక్ట్ అక్కడ చూపే అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీ నుంచి అంటే కాంగ్రెస్ నుంచి మీరు కావచ్చు పొంగులేడి కావచ్చు లేకపోతే తుమ్మలు కావచ్చు పొంగులేడి తుమ్మల కూడా బీఆర్ఎస్ నుంచి మీ పార్టీలోకి వచ్చిన వాళ్ళే సో ఏంటి అక్కడ వాడా జయ అంటే అంటే ని ఎదుర్కోవడానికి మీ దగ్గర ఉన్న వ్యూహం ఏంటి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో చాలా బలంగా ఉందండి పది పది సీట్లు గెలుస్తాం మరి అంటప్పుడు మీకు అవసరం ఏంటి తీసుకోవడానికి అక్కడ కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీ ఆ టీఆర్ఎస్ గెలిచింది ఒక సీటే సో ఈసారి ఇంకా యాంటీ గేమ్ పరిస్థితితో కాంగ్రెస్ పార్టీ పదికి పది గెలవబోతా ఉంది గెలవబోతుంది కాబట్టి ఇంకా చాలామంది వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ భావజాలను నమ్మి దీని ద్వారా అమలు చేస్తాం మేము కూడా వచ్చి జాయిన్ అవుతాం ఎస్ వెల్కమ్ అని చెప్పి జాయిన్ చేసుకున్నాం సో ఇంకా జాయిన్ అవుతారు వీళ్ళతోనే ఆగదు ఇంకా జాయినింగ్స్ చాలా ఉన్నాయి ఖమ్మం జిల్లాలో అన్ని పార్టీల నుంచి పిఆర్ఎస్ నుంచి కూడా ఎక్కువ మొత్తం నాట్ ఓన్లీ ఖమ్మం ఆదిలాబాద్ నుంచి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా జరుగుతూనే ఉంటాయి ఈ ప్రక్రియ ఇంకా 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 పెరుగుతుంది సో ఎంతవరకు అంటే మీరు టికెట్స్ కన్ఫర్మ్ చేసేంతవరకు అంటే ఆ ఫ్లో వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ టికెట్స్ అయిపోయిన తర్వాత కూడా జాయినింగ్స్ జరుగుతూనే ఉంటాయి రైట్ బీజేపీ నుంచి కొంతమంది సీనియర్ నాయకులు ఎగ్జాంపుల్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివేక్ వెంకటస్వామి లేదా విజయశాంతి గారు మీ పార్టీలోకి వస్తారనే ప్రచారం ఉంది ఏదన్నా సంప్రదింపులు జరుగుతున్నాయా అట్లా సో ఇవన్నీ రాజకీయ పరమైనటువంటి వ్యూహాత్మక అంశాలు మీరు అడిగే సో వ్యూహాత్మకమైనటువంటి అంశాలని మీరు ఎట్లా అనుకుంటున్నారు నేను అసలు చెప్తానండి మీతో బయటికి సో ప్రశ్న మీరు ఏ అడగటం సరే మీకు జర్నలిస్టులుగా మీకు సహేతుకం కానీ దానికి సమాధానం చెప్పడం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను ఒకవేళ వాళ్ళు పార్టీలకు వస్తే ఆహ్వానించడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది పార్టీ ఎప్పుడు కూడా ఎంత పెద్ద మొత్తంలో ఎక్కువ మందిని చేర్చుకోవడానికి అవకాశం ఉంటే అంత పెద్ద మొత్తంలో చేర్చుకోవటానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం కానీ మీరు ఇందాక మాట అన్నారు బీజేపీకి సంబంధించి మాకు భావజాల విషయంలో కాస్త డిఫరెన్స్ ఉన్న నేపథ్యంలో నేను చెప్పేది అదే వాళ్ళు అది వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారంటే ఆ భావజాల మీద నమ్మకం లేని కాంగ్రెస్ పార్టీ భావజాల మీద నమ్మకం ఉంటేనే కదా వచ్చేది వచ్చిన తర్వాత కూడా ఎవరైనా ఈ కాంగ్రెస్ పార్టీ భావజాలను అమలు చేయాల్సిందేనల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది